మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. యథావిధిగా ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే వివిధ పదవులకు సంబంధించిన అంశాలలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. అంతకుముందే మనము వివిధ పదవులకు సంబంధించిన జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి, వివిధ పదవులకు సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉంటాయో అంతకుముందు వీడియోస్లో మనం చేసాం మిత్రులారా, వాటిని ఒకసారి చూడండి. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏమిటంటే ఏదైనా ఒక పదవికి పోటీ చేయాలంటే ఎంత అమౌంట్ కట్టాలి, డిపాజిట్ ఎంత చేయాలి, అలాగే దానికి సంబంధించిన వయస్సు అంటే పోటీ చేయడానికి ఎంత వయస్సు ఉండాలో వాటికి సంబంధించిన అంశాల గురించి ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. చాలా వరకు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇది కూడా ఒక టాపిక్గా అనే భావనలో ఉంటారు. కానీ మనం అందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే కష్టమైన బిట్లకు ఆన్సర్లు పెడుతూ ఉంటాము. ఇలాంటి సింపుల్ అయిన ఆన్సర్లు ఏదైనా కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినప్పుడు మనం బిట్టు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో నేను ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే కష్టమైన బిట్స్ అనేటువంటి ఇస్తూ ఉండడం ఇవ్వటం లేదని చెప్పటంలా, కానీ కొన్ని ఇలాంటి సింపుల్ బిట్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి వీటి మీద ఒక 5 నిమిషాలు మన ఖాళీ ఉన్న సమయంలో ఒకసారి సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా బిట్టుకు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ఈ వీడియోని ఎంచుకున్నాను మిత్రులారా. అయితే మనం పోటీ చేయడానికి మొట్టమొదట ఏం చేయాలంటే మనం ఏం తెలుసుకుందామంటే వివిధ పదవులకు చెల్లించవలసిన డిపాజిట్ అంటే ఏదైనా ఒక పదవి పోటీ చేయాలంటే గవర్నమెంట్కు డిపాజిట్ కట్టాలా, ఆ డిపాజిట్ అంటే ప్రభుత్వానికి డిపాజిట్ కట్టాలా, అయితే ఏ పదవికి ఎంత డిపాజిట్ కట్టాలనో ఒకసారి పరిశీలిద్దాం. ఓకేనా? అంతకుముందు వచ్చిన వాళ్ళైతే ఇది ఇబ్బంది లేదు, రాకపోతే ఒక 5 నిమిషాలు ఈ సమయాన్ని మీకు కేటాయించండి మిత్రులారా. చూడండి, రాష్ట్రపతి. భారతదేశంలో అత్యున్నతమైన పదవి ఏమిటంటే రాష్ట్రపతి. భారతదేశంలో ప్రథమ పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి పదవి పోటీ చేయాలంటే ఎంత అమౌంట్ దరఖాస్తు చెల్లించాలంటే 15,000 రూపాయలు దరఖాస్తు చెల్లించాలా, అంటే డిపాజిట్ రూపంలో పొందుపరచాలా. అలాగే ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతిని ఏమంటారంటే భారతదేశంలో 2వ పౌరుడు అని చెప్పి ఉందంటారంటే ఉపరాష్ట్రపతి అంటారు. ఈయన పోటీ చేయాలన్నా కానీ ఎంత దరఖాస్తు చెల్లించాలంటే 15,000 రూపాయలు డిపాజిట్ని చెల్లించాలన్న విషయాన్ని గమనించాలి మిత్రులారా. అయితే డిపాజిట్ చెల్లించిన తర్వాత మనం ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత 1/10 అంటే మనకు డిపాజిట్ ఓట్లు అనేటువంటి కొన్ని రావాలా. ఆ డిపాజిట్ ఓట్లు కానీ రాకపోతే మాత్రం ఈ అమౌంట్ గవర్నమెంట్ తిరిగి చెల్లించదు. ఒకవేళ కానీ డిపాజిట్ కానీ వచ్చినట్టయితే ఆ 15,000 డిపాజిట్, ఒకవేళ రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి పోటీ చేశారనుకోండి, వాళ్ళ డిపాజిట్ దక్కాయి అని చెప్తుంటారు, అప్పుడప్పుడు చూడండి డిపాజిట్ కూడా రాలేదు, అతని డిపాజిట్లు బాగా వచ్చాయని చెప్పి అంటుంటుందండి. ఆ డిపాజిట్ అనేటువంటిది బాగా అతనికి కానీ ఓట్లు కానీ తగిన ఓట్లు పడితే ఆ 15,000 తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ డిపాజిట్లు కానీ రాకపోతే మాత్రం ఆ అమౌంట్ గవర్నమెంట్ చెల్లించదు అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఏది ఏమైతే మనం మొత్తానికి మనం ఏం తెలుసుకున్నామంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పోటీ చేయాలంటే ప్రభుత్వానికి ఎంత డిపాజిట్ చెల్లించాలంటే 15,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలనే విషయాన్ని గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. ఎంపీలుగా పోటీ చేయాలంటే ఎంత చెల్లించాలంటే 25,000 రూపాయలు చెల్లించాలా. 25,000 రూపాయలు ఎవరు చెల్లించాలంటే ఓసీలు 25,000 రూపాయలు అమౌంట్ చెల్లించాలా. ఎంపీగా పోటీ చేయాలంటే అంత 25,000 రూపాయలు అక్కడ డిపాజిట్ రూపంలో చెల్లించాలా, అంటే నామినేషన్ వేసేటప్పుడు ఈ 25,000 రూపాయల అమౌంట్ కూడా కట్టాలనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అదే ఎస్సీ ఎస్టీ అయితే 12,500 రూపాయలు డిపాజిట్ చెల్లించాలనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 12,500 రూపాయలు చెల్లించాలా, అలాగే ఓసీలకు సంబంధించిన వాళ్ళైతే మాత్రం 25,000 రూపాయల డిపాజిట్ కలిగి కట్టాలనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా? అది ఎంపీలకు సంబంధించింది. నెక్స్ట్ ఎమ్మెల్యేలకు సంబంధించింది అయితే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ బీసీలు కూడా 25,000 కట్టాలనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి తీసుకుంటే 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించి నామినేషన్ చేయాలా. ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే ఎంత డిపాజిట్ చెల్లించాలంటే 10,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీలు అయితే మాత్రం 5,000 రూపాయలు డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం 5,000 రూపాయలు డిపాజిట్ చెల్లిస్తే నామినేషన్ పత్రాలన్నీ కూడా సక్రమంగా ఉంటే ఖచ్చితంగా ఆ డిపాజిట్ చేసి దానికి అనుగుణంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అది దానికి సంబంధించింది. ఇవికి ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 10,000, ఎంపీగా పోటీ చేయాలంటే 25,000. ఓకేనా? ఎస్సీ ఎస్టీ అయితే ఎమ్మెల్యేలకి 5,000 రూపాయలు, అదే ఓసీబీసీ వాళ్ళైతే 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ సర్పంచ్. గ్రామంలో ప్రథమ పౌరుడు ఎవరంటే సర్పంచ్. సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే 2,000 రూపాయలు చెల్లించాలా. సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే ఎంత చెల్లించాలి? 2,000 రూపాయలు చెల్లించాలా, అంటే డిపాజిట్ రూపంలో. ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళైతే 1,000 రూపాయల అమౌంట్ కానీ ఆ నామినేషన్ పత్రాల రూపంలో ఈ అమౌంట్ కానీ చేస్తే అతను నామినేషన్ అనేటువంటి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మిత్రులారా. ఓసీలు అయితే 2,000, ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే 1,000 రూపాయలు కడితే డిపాజిట్ అయిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా.
నెక్స్ట్ ఎంపీడీసీలు మన అంటే మండల పరిషత్కు సంబంధించిన ఎంపీడీసీలు ఉంటారు. ఈ ఎంపీడీసీలు అందరూ కలిపి ఎంపీపీని ఎన్నుకుంటారు, ఎంపీపీని ఎన్నుకుంటారు. ఆ ఎంపీడీసీ పోటీ చేయాలంటే ఓసీలు వాళ్ళు అయితే ఏం చేయాలంటే 2500 రూపాయలు చెల్లించాలా. ఓసీల వాళ్ళు అయితే 2500 రూపాయలు చెల్లించాలా. ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళు అయితే 1250 రూపాయలు చెల్లించాలా. ఎస్సీ ఎస్టీ మరియు బీసీల వాళ్ళు అయితే 1250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అది దేనికి సంబంధించిందంటే ఎంపీటీసీకి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. ఎంపీటీసీగా పోటీ చేయాలంటే ఓసీలు అయితే అంతా 2500, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే 1250 రూపాయలు చెల్లిస్తే అప్పుడు నామినేషన్ పత్రాల రూపంలో ఈ డిపాజిట్ కూడా చెల్లిస్తే అతను దానికి అర్హుడుగా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి మిత్రులారా. నెక్స్ట్ ఇంతా సర్పంచ్ గురించి చెప్పుకుందాం. వార్డు సభ్యుడు అంటే తెలుసు మెంబర్ అంటాము. ఆ వార్డు సభ్యుడిగా పోటీ చేయాలంటే ఓసీ వాళ్ళు అయితే 500 రూపాయలు చెల్లించాలా. ఓసీ వాళ్ళైతే నామినేషన్ తో పాటు 500 రూపాయలు డిపాజిట్ చెల్లించాలా. ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళైతే 250 రూపాయలు చెల్లిస్తే అతను డిపాజిట్ రూపంలో చెల్లించవలసి ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకేనా? ఓసీ వాళ్ళైతే 500, ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళైతే 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ జెడ్పీడీసీ జిల్లా పరిషత్ సంబంధించిన జెడ్పీడీసీ పోటీ చేయాలంటే 5000 రూపాయలు చెల్లించాలా. జెడ్పీడీసీ పోటీ చేయాలంటే అంతా 5000 రూపాయలు చెల్లించాలా. అదే ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళైతే 2500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఓకేనా? జెడ్పీడీసీ పోటీ చేయాలంటే ఓసీల వాళ్ళైతే 5000 రూపాయలు చెల్లించాలా. ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళైతే 2500 రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. డిపాజిట్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ కి ఎంతమంది అంటే అంతమంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి అమౌంట్ రూపంలో పెడితే కొంతమందిని వెనకడుగు వేస్తారని ఉద్దేశంతో ఈ డిపాజిట్ కట్టించుకుంటారు. ఒకవేళ అతను తగినంత ఓట్లు కానీ వచ్చేస్తే మళ్ళీ రిటర్నిస్తారు. అసలు డిపాజిట్ కూడా తగ్గకపోతే అప్పుడు గవర్నమెంట్ దగ్గరే ఉంచుకుంటారు. ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒకసారి పోటీ చేసి అతనికి డిపాజిట్లు ఏం రాలేదనుకోండి, తర్వాత 2-3 సార్లు పోటీ చేయడానికి అనర్హులుగా ఇటీవల కాలంలో ప్రకటించడానికి చట్టాలు చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా? అది నెక్స్ట్ కౌన్సిలర్స్, మున్సిపల్ కౌన్సిలర్స్ అంటదండి. ఆ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్ పోటీ చేయాలంటే 2500 రూపాయలు అమౌంట్ కట్టాలా. 2500 రూపాయలు డిపాజిట్ చేయాలి ఓసీ వాళ్ళైతే. ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళైతే 1250 రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఈ కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచిన తర్వాత ఇళ్లలో ఒకరిని మున్సిపల్ కౌన్సిలర్ గా అంటే మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మిత్రులారా. 2500 రూపాయలు కౌన్సిలర్ గా పోటీ చేయాలి ఓసీలు, ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళైతే 1250 రూపాయలు మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్పొరేట్స్ అంటే కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుందండి. ఆ మున్సిపల్ కార్పొరేట్స్ గా పోటీ చేయాలంటే మొట్టమొదట 5000 రూపాయలు డిపాజిట్ చేయాలి. 5000 రూపాయలు డిపాజిట్ ఎవరు? ఓసీ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 2500 రూపాయలు డిపాజిట్ చెల్లించాలనే విషయాన్ని మీరు సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇప్పుడు దాకా మనం అన్ని కూడా వివిధ పదవులకు సంబంధించిన డిపాజిట్ల గురించి ప్రస్తావించుకుందాం. మీరు ఒకవేళ కానీ ఎక్కడైనా బుక్స్లో మీకు తెలియకపోతే ఒకసారి ఇవన్నీ చూడండి. ప్రస్తుత అప్డేట్ ప్రకారం ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో మారిపోవచ్చు. ఒకవేళ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే ఈ అమౌంట్ చెల్లించి పదవికి పోటీ చేయాలా. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇలాంటి బిట్లు అడగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వివిధ పదవులకు సంబంధించిన కనీస వయస్సు. రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే 35 సంవత్సరాల వయస్సు నిండిన వాడే ఉండాలా. 8 సంవత్సరాలు నిండి ఉండాలా, 35 సంవత్సరాలు నిండి ఉండాలని తెలుసు కదా. ఉపరాష్ట్రపతి యొక్క అర్హత తెలుసు కదా, భారతీయ పౌరుడే ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు నిండిన వాడే ఉండాలి. అలాగే లోక్సభకు సంబంధించిన అర్హత కలిగి ఉండాలి. అలాగే అంటే భారత పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హత కలిగి ఉండాలి. ఎటువంటి లాభసాటి పదవులను కలిగి ఉండకూడదు అనే విషయం మీకు అందరికీ తెలిసిందే. అలాంటి రాష్ట్రపతి పదవి పోటీ చేయాలంటే 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలనే విషయాన్ని గమనించాలి. అయితే రాష్ట్రపతిని ఎవరెవరు ఎన్నుకుంటారో ఇప్పుడు చెప్పుకునేటప్పుడే దీంట్లో కూడా ఒక సందర్భంలో చెప్పేసుకుంటే అయిపోద్ది. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. అయితే లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఎన్నికైన సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. దాంతోపాటు విధానసభ అంటే విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు, విధాన పరిషత్కు సంబంధించిన సభ్యులు ఎన్నుకోరు అనమాట. విధానసభ సంబంధించిన సభ్యులు కూడా దీంట్లో ఎన్నుకుంటారు, నామినేటెడ్ సభ్యులు మాత్రం ఎన్నుకోరు. ఏం చేస్తారంటే భారత రాష్ట్రపతి ఇద్దరు మాత్రం లోక్సభకు నామినేట్ చేస్తాడు, 12 మందిని మాత్రం రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. అలాగే రాష్ట్రంలో ఆంగ్లో ఇండియన్లు ఒకరు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి ఎన్నికలో ఇల్లు సభ్యులు కాదు, అనర్హులు అనే విషయాన్ని అంటే నామినేటెడ్ సభ్యులు మొత్తం కూడా అనర్హులుగా తీసుకోవచ్చు. దాంతోపాటు రాష్ట్ర విధాన పరిషత్ సభ్యులు కూడా అనర్హులు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల నామినేటెడ్ సభ్యులు కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ కూడా దీనికి అనర్హులు అనే విషయాన్ని గమనించాలి. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఢిల్లీ పాండిచ్చేరి శాసన సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా రాష్ట్రపతి ఎన్నికకి అర్హులు అనే విషయాన్ని మీరు గమనించాలనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకే, అది రాష్ట్రపతికి సంబంధించింది. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పోటీ చేయాలన్నా కానీ రాష్ట్రపతికి 8 సంవత్సరాలు ఉంటాయో ఈయనకు కూడా 2 సంవత్సరాలు ఆయనకు అర్హతగా ఉంటుంది. మొత్తం గుర్తుపెట్టి 35 సంవత్సరాల వయసు
నిండి ఉండాలి, ఇంకా భారతీయ పౌరుడు ఉండాలా, ఇంకా లోక్సభ సభ్యులకు సంబంధించిన అర్హతలు ఉండాలి, ఈయన రాజ్యసభ సభ్యులకు సంబంధించిన అర్హతలు ఉండాలి, అలాగే భారత పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలను మొత్తం కలిగి ఉండాలి. ఇటువంటి లాభసాటి పదవిలో కొనసాగి ఉండకూడదు. ఒకవేళ కొనసాగినా కానీ ఒకవేళ ఈ పదవి పోటీ చేసినప్పుడు అన్నిటికీ రాజీనామా చేసి ఈ పదవి పోటీ చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే మిత్రులారా, అయితే దీంట్లో ఉపరాష్ట్రపతి ఎన్నుకునేది ఎవరంటే లోక్సభ రాజ్యసభ సంబంధించిన మామూలు సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులు మొత్తం కలిపి ఈయన ఎన్నుకుంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారంటే లోక్సభలో 545 మంది, లోక్సభలో ప్రజెంట్ ఎంతమంది ఉన్నారా 545, రాజ్యసభలో 245 మంది, మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారో చూడండి, దీన్ని బట్టి 790 మంది, ఎంతమంది 790 మంది కలిపి ఉపరాష్ట్రపతిని ప్రస్తుతం ఎన్నుకుంటూ ఉన్నారనే విషయాన్ని గమనించాలి మిత్రులారా. అది ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానం. నెక్స్ట్ గవర్నర్గా పోటీ చేయాలంటే ఈయనకు కూడా 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అయితే ఈయన్ని ఎవరు ఎన్నుకుంటారంటే రాష్ట్రపతి అంటే కేంద్ర కేబినెట్ ఉంటుంది, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రిమండలి మొత్తం కూడా రాష్ట్రపతి సిఫారసు చేస్తే రాష్ట్రపతి గవర్నర్ ఎన్నుకుంటారు. ఈయన యొక్క పదవీకాలం ఎంత అనేది మనకు తెలియదు, కానీ రాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు, ఉపరాష్ట్రపతి పదవీకాలము 5 సంవత్సరాలు. ఈయన పదవీకాలం ఎంతనో తెలియదు, ఎందుకంటే రాష్ట్రపతి అభీష్టం మేరకు అంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రిమండలి యొక్క అభీష్టం మేరకు ఈయన యొక్క పదవీకాలం ఆధారపడి ఉంటుంది. మామూలుగా అయితే ఈయన యొక్క పదవీకాలము 5 సంవత్సరాల విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులు మరియు విధాన పరిషత్ సభ్యులు. ఓకేనా, రాజ్యసభ సభ్యులు విధాన పరిషత్, ఇది కేంద్రంలో ఎగువ సభ అంటారు, అంటే పార్లమెంట్లో ఎగువ సభ అంటారు, ఇది రాష్ట్రంలో ఎగువ సభ అంటారు. దీనికి పోటీ చేయాలంటే ఎంత వయసు నిండి ఉండాలంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇంకా భారతీయ పౌరుడే ఉండాలి, అన్ని కామనే 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఈ సభ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 8 సంవత్సరాలు చెప్పడానికి లేదు, ఇది శాసన సభ, ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. కానీ విధాన పరిషత్ సభ్యులు విధాన పరిషత్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్తు లేదనమాట, అంటే ఆ రాష్ట్రం యొక్క ఇష్టంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్ అనేది ఉంటుందంటే 7 రాష్ట్రాల్లో ఉంది. అంత ముందు మనం లెసన్ చెప్పుకుని చెప్పుకున్న జమ్మూ కేటీ అని చెప్పి, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఓకేనా, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో విధాన పరిషత్ అనేది ఉంటుంది. ఈ విధాన పరిషత్కు రాజ్యసభ సభ్యులకు పోటీ చేయాలంటే 8 సంవత్సరాల వయసు నిండి ఉండాలంటే 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారంటే రాష్ట్ర శాసనసభ్యులు ఎన్నుకుంటారనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా, ఈ విధాన పరిషత్ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారంటే 1/3 వంతు శాసనసభ్యులు ఎన్నుకుంటారు, 1/3 వంతు స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు, అలాగే 1/12 వంతు 3 సంవత్సరాల పట్టభద్రులైన వాళ్ళు ఎన్నుకుంటారు, అలాగే 1/12 వంతు 1/12 వంతు ఉపాధ్యాయులుగా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయిన తర్వాత 3 సంవత్సరాల సర్వీస్ నింటే వీళ్ళందరూ కలిపి విధాన పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు, అలాగే 1/6 వంతు సభ్యులను రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ లోక్సభ సభ్యులు విధానసభ సభ్యులు, అలాగే ప్రధానమంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా, మంత్రులు కావాలన్నా, ఏది కావాలన్నా కానీ ఆయన యొక్క వయసు ఎంత నిండి ఉండాలంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలా. ఆ 25 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకా భారత పార్లమెంట్ నిర్ణయించిన అన్ని అర్హతలు కానీ ఉన్నట్లయితే అతను ఆటోమేటిక్గా లోక్సభ సభ్యుడు కావచ్చు, లోక్సభ సభ్యుడు అయిన అతనే ప్రధానమంత్రి కావచ్చు, విధానసభ సభ్యుడు కావచ్చు, విధానసభ సభ్యుడు అయిన వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళలో ఒక వ్యక్తి మంత్రులు కావచ్చు. వీళ్ళందరూ యొక్క వయసు ఎంత అంటే 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా. నెక్స్ట్ స్థానిక సంస్థల సభ్యులకు, సర్పంచ్గా కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, అంటే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పోటీ చేయాలంటే వీళ్ళకి ఎంత వయసు ఉండాలంటే 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా. 21 సంవత్సరాల సర్పంచ్కి సంబంధించిన విషయాలు, అలాగే ఇతర స్థానిక సంస్థలకు సంబంధించిన ఏ దేనికి పోటీ చేయాలన్నా కానీ 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలని మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్, వీళ్ళందరినీ ఎన్నుకోవాలంటే ఎవరు ఉండాలంటే ఓటర్లు ఉండాలా, వీళ్ళందరినీ ఎన్నుకోవాలంటే ఎవరు ఉండాలా, ఓటర్లు ఉండాలా. ఈ ఓటింగ్ వయసు ప్రస్తుతం ఎంత అంటే 18 సంవత్సరాల ఓటింగ్ వయసు అనేటువంటిది ఉంది. అయితే 1987 వరకు అంటే 87 వరకు మనకు ఓటింగ్ వయసు ఎంత ఉండేది అంటే 21 సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత 1988 సంవత్సరంలో అప్పుడు రాజీవ్ గాంధీ ఏం చేశారంటే అప్పుడు 61 రాజ్యాంగ సభ ద్వారా 21 సంవత్సరాల నుంచి ఓటింగ్ వయసును 18 సంవత్సరాలు తగ్గించారనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఈ విధంగా మనం ఈరోజు వివిధ పదవులకు చెల్లించవలసిన డిపాజిట్లు మరియు వివిధ పదవులకు సంబంధించిన కనీస వయసుల గురించి తెలుసుకుందాం. ఈ సింపుల్ గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి కానీ ఖచ్చితంగా వీటిల్లో బిట్టు పడ్డే ఒక అరమార్పు వచ్చినా కానీ మనం ఇతరుల కంటే ముందుండడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది మిత్రులారా. మీకు కానీ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.